దివంగత నేత కీర్తి శేషులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు నెల్లూరు జిల్లా కోవూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరై తొలుత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. మొట్టమొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు. నేడు అటువంటి మహానీయుని ఆరోగ్యశ్రీ 108/104 ప్రవేశపెట్టి ప్రజలందరిలో దేవుడయ్యారని అన్నారు. నేడు అటువంటి మహానీయుని చిత్రపటం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండడం రెండు రాష్ట్రాలకే గర్వకారణమని అన్నారు. ఆయన జయంతిని జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జయంతి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారంటే భగవంతునితో సమానం. రాజకీయం అంటే ఏ విధంగా ఉండాలి, పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి అని చేసి చూపించిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన పాలనంతా కూడా సర్వతోముఖాభివృద్ధి దిశగా జరిగిన విషయం అందరికీ తెలిసింది. అన్ని రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి. తరతమ భేదాలు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం, పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి, పెట్టలేని పరిస్థితి. దీనిని గమనించి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలకు ఒక భగవంతుడిలా నిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు. 108 కానీ, 104 కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానీ, పొదుపు సంఘాలకు పావులా వడ్డీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, లక్షలు ఫీజులు కట్టాలి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు కూడా చదువుకునే పరిస్థితి లేదు. దీనిని గమనించి ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకు ఉచిత కరెంటు జలయజ్ఞం ఒక పథకమని కాదు, అనేక పథకాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వర్గాల వారికి మేలు చేసిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. పేద కుటుంబానికి లబ్ధి పొందేలా అనేక సంక్షేమ పథకాలు పెట్టి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న యువతి యువకుల కుటుంబాల ఇళ్లల్లో ఫొటోస్ పెట్టుకొని ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ చేయించుకున్న ప్రతి పేద కుటుంబం ఆయన ఫోటో ఈ రోజుకి పెట్టుకుని ఉన్నారు. చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఒక ఆణిముత్యాన్ని మనకిచ్చాడు, ఒక కోహినూరు వజ్రాన్ని మనకిచ్చాడు జగన్మోహన్ రెడ్డిని. రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల్లో నిలిచిపోయినారో అవి కొనసాగించాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం, ఓదార్పు యాత్ర చేయడం, ప్రజల్లోకి రావడం, ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయడం, రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఆశయాలు సిద్ధాంతాల కోసం అయితే పోరాటాలు చేశారో
అదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు వెళ్ళి ప్రజల మధ్య ఉండి అధికారంలోకి రావడం, అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా అందరికీ తెలుసు. అంటే గ్రామస్థాయి నుండి ఏ విధంగా ఉండాలో చేసి చూపించినటువంటి వ్యక్తి, రైతు బాంధవుడు, ఒక గొప్ప వ్యక్తి. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ రైతులకు మోసం చేసి రైతు దినోత్సవాలు ఎవరి కోసం జరుపుకుంటున్నారు అని నిన్న మాట్లాడాడు. ఈరోజు పత్రికల్లో వచ్చింది.